ఆదోని పట్టణంలో కాశీపూర్లో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ బోయ శాంత, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, వార్డ్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పనులు వేగవంతంగా నడుస్తున్నాయని, అంతేకాకుండా కరోనా వచ్చి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతీసింది అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమకు సహకరించాలని, ఇంకా ఏమైనా పనులు ఉన్నా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టి విషయాలు జరుగుతామని చెప్పేసి చెప్తా ఉంది. అన్ని పనులు త్వరలోనే అన్ని వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తాను, గట్టిగా జరగదు అభివృద్ధిలో ఉంటాయని చెప్పేసి మనం చెప్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 15th ఫైనాన్స్ ద్వారా 14th ఫైనాన్స్ ద్వారా కూడా కొన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. 15th ఫైనాన్స్ కూడా మళ్ళీ వస్తూ ఉంది. 3.5 కోట్లు వచ్చింది ఆల్రెడీగా. ట్రైన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా కూడా ట్రైన్కి దానికి పెట్టినాం. తర్వాత మళ్ళీ 3.5 కోట్లు వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే ఏ ఏరియాలో మాట ఇచ్చినామో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎలాంటి సమస్య అనేది ఉండదు. తప్పకుండా అన్ని వార్డులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా మీరు అందరూ కూడా తెలియజేస్తాం. ఇది 12 లక్షలు. ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా పనిచేస్తున్న పరిస్థితుల్లో కరోనా ఒకటి అడ్డం వచ్చింది. ఆ కరోనా అనేది మహమ్మారి లేకపోతే ఈ 2 ఏళ్ల పరిపాలన అభివృద్ధి కనపడతా ఉంది. ఏదున్నా కూడా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో ముందుకు పోతా ఉండడం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదున్నా ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పడం ఎవరు కూడా ఊహించలే. ఈ పరిస్థితిలో గత 2 ఏళ్లుగా కరోనా నుంచి దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ నిన్న బడ్జెట్లో కూడా ఏమీ కూడా మనకి ఇవ్వలేదు. చేనేతలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎన్ఆర్ఈ దీంట్లో కానీ అన్నీ తగ్గించారు. రైతుల మీద రుణభారం అవుతున్నారు. 35% సబ్సిడీ తొలగించేసి దాని చేయడం జరిగింది. మళ్ళీ ఎల్ఐసి కూడా దారాపత్రం చేస్తారు. ఈరోజు ఎయిర్ ఇండియా చేయదు. అన్ని లాభాల్లో ఉండే వాటికి కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అంటే ఈ బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏమంటే ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్రాలు మా పార్టీనే ఉండాలా, వేరే పార్టీ ఉండాలని చెప్పేసి ఉద్దేశం తప్ప ఇంకోటి కనపడడం లేదు అనిపిస్తాను. ఎందుకంటే తెలంగాణ నుంచి మన రాష్ట్రం అనుకునే పరిస్థితి కూడా ఆయన కూడా ఏం చేయని పరిస్థితుల్లో ఈరోజు మనకి పది ఇబ్బంది పెడతామని కూడా కనపడతా ఉంది. ఏదన్నా మన పరిస్థితి మనకే, మన బడ్జెట్ మన ఆర్థిక పరిస్థితిలోనే మనం అభివృద్ధి కావాలి. కానీ వేరే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తాను. జిఎస్టీ కూడా, జిఎస్టీ మనకు వచ్చే ఇచ్చినా కూడా మనకు ఎంతో సాయం అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారని కూడా కనపడతా ఉంది. ఏదన్నా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటా ఉన్నాడు. అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా పనిచేసేట్టు కూడా గతంలో తెలియని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు బయటకు వచ్చి తెలియజేస్తూ వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రజలు ఉన్నారు కాబట్టి అండగా ఉన్నారనేది కూడా ఒక ఆశతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒంటి కాలు మీద నిలబడి పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలని కూడా నేను చెప్పాను.